రాజమహేంద్రవరం లో అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈనాడు నేను ఇక్కడికి రెండు కారణాలు సంకల్పం తోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఏక్ హమారే విరోధి ప్రచార్ కర్ రహే హై కి ఎన్డీఏ సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కో కుచ్ కమ్ దియా హై. మే మేరే సాత్ నరేంద్ర మోదీ సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కే లియే జో కియా హై उसका हिसाब लेकर आया हूं, जो आज आंध्र की जनता को देना चाहता हूं. मित्रों, ईनाडु ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం రెండు కారణాల్లో ప్రధానమైనటువంటి కారణం ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తగురీతిలో కావాల్సినటువంటి స్థాయిలో సహాయం చేయలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈనాడు నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి సహకారాన్ని వివరించి చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. और दूसरा, मैं आज आंध्र प्रदेश के सभी कार्यकर्ताओं का आह्वान करने के लिए आया हूं कि आंध्र प्रदेश के गांव गांव में बूथ बूथ के अंदर भारतीय जनता पार्टी को पहुंचाइए और मजबूत गढ़ भारतीय जनता पार्टी का बनाइए. రెండవ కారణం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మాత్రమే కాదు బూత్ స్థాయిలో సైతం ఈనాడు మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని ఆ స్థాయిలో సైతం బలోపేతం చేయడానికి మీరందరూ కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మేరే సామ్నే జో కార్యకర్తాఓ కా సముద్ర దిఖాయి పడతా హై మే ఆజ్ ఆహ్వాన్ కర్నా చాహతా హూ కి ఆస్ ఏక్ ఏక్ ఏసీ శక్తి కా నిర్మాణ కరియే. जो लोग कहते हैं कि भारतीय जनता पार्टी उत्तर की पार्टी है, उनको मालूम पड़ जाए आंध्र की भारतीय जनता पार्टी देश में सबसे मजबूत पार्टी है. मुंटे कर्तव्य प्रस्तुतम మీరందరు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి నడుం బిగించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా మీరు తీర్చిదిద్దవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఈ కర్తవ్యాన్ని మీరందరూ గుర్తిస్తూ భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఉన్నది. హమారే నేతా నరేంద్ర మోదీ జీ నే నారా దియా హై దేశ్ కో కాంగ్రెస్ ముక్త కర్నా హై. अगर देश को कांग्रेस मुक्त करना है तो पूरा पश्चिम उत्तर दक्षिण हर जगह पे कमल का झंडा और वंदे मातरम का नारा दिखाई पड़ना चाहिए. प्रति संकल्प ईनाडु कांग्रेस लेनी भारत देशाने चूड़ाली अनेटुवंटि आश तो भारतीयुलंदरू कूडा उन्नारु. ఆ యొక్క కలని సఫలీకృతం చేయాలంటే ఉత్తరం దక్షిణం తూర్పు పడమర ఎటు చూసినా కూడా భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ బారి నుండి విముక్తిని చేస్తూ భారతీయ జనతా పార్టీ జెండాని తైలాయించవలసినటువంటి బాధ్యత ఈనాడు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉన్నది. ఆజ్ హమారీ పార్టీ 11 సదస్యో సే శురూ హోనే వాలీ పార్టీ दुनिया की सबसे बड़ी पार्टी है. 11 करोड़ की सदस्यता भारतीय जनता पार्टी की है. ईनाडु प्रपंचंलो अतिपेद्द पार्टी एदैना उन्नदि अनंटे 11 कोट्ल सभ्युलु कडिगिनटुवंटि भारतीय जनता पार्टी ने. मैं चाहता हूं कि दक्षिण के अंदर भी चुनावी युद्ध में भारतीय जनता पार्टी एक प्रमुख पार्टी उभर कर निकले और भारत के सभी हिस्सों में भारतीय जनता पार्टी का फैलाव हो. केवल भारत देश आंध्र राष्ट्र सहित भारतीय जनता पार्टी बलीयमैनटुवंटि शक्ति आविर्भविंचालि. इकड़ा बलंतो कूडिनटुवंटि भागस्वाम्यंतोटि ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. मित्रों, हमारे विरोधी 1.5 साल से एकत्र प्रचार कर रहे हैं कि एनडीए की सरकार और राज्य में एनडीए की सरकार, केंद्र और राज्य दोनों जगह भारतीय जनता पार्टी है, दोनों जगह एनडीए की सरकार है. और वो अपप्रचार कर रहे हैं कि एनडीए की दोनों सरकारें यहां पर विकास नहीं होने देती है. मी अंदर की मैं తెలియజేస్తున్నాను అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలో ఉంది.
ఇక్కడ ఎన్డీఏలో భాగస్వామునైనటువంటి ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏమీ చేయట్లేదు అనేటువంటి దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. भारतीय जनता पार्टी के नेतृत्व वाली एनडीए सरकार ने, मोदी सरकार ने आंध्र प्रदेश के लिए 1,40,000 करोड़ से ज्यादा योजनाएं दी है. मित्रों गड़चिन संवत्सर कालंलो मोदी गार नायकत्वंलो उन्नटुवंटि केंद्र प्रभुत्वं एनडीए प्रभुत्वं आंध्र राष्ट्र प्रभुत्वानिकि 1,40,00,000 पैचिलकु సహకారాన్ని ప్రోత్సాహకాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివడం జరిగింది. మిత్రో పోలవరం ప్రాజెక్ట్ కే లియే కాంగ్రెస్ వాలే హమ్ పర్ ఆరోప్ కర్తే హై. మే కహనా చాతా హూ కి జబ్ యాక్ట్ బనా తబ్ కౌన్ తా సక్తా మే కాంగ్రెస్ కి సర్కార్ థీ ఔర్ పోలవరం ప్రాజెక్ట్ కే లియే జో 7 మండల్ కి జరూరత్ థీ 7 మండల్స్ అగర్ వో భారతీయ జనతా పార్టీ యాక్ట్ మే అమెండ్మెంట్ న కర్తీ तो पोलावरम प्रोजेक्ट इम्पॉसिबल था. कांग्रेस वालों को आरोप करने का कोई अधिकार नहीं है. आज पोलावरम प्रोजेक्ट होने वाला है तो नरेंद्र मोदी जी ने एक्ट में परिवर्तन किया है, इसलिए होने वाला है. मनंदर की तेलसु ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనమందరం కూడా పోలవరాన్ని గుర్తిస్తున్నటువంటి సందర్భంలో మేము కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం. వారి అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు కూడా పోలవరం నిర్మాణంపై ఎందుకు దృష్టి సారించట్లేదు అని చెప్పి సభాముఖంగా నేను వారిని ప్రశ్నిస్తున్నాను. పోలవరం నిర్మాణానికి ఏదైతే 7 మండలాలు ఆంధ్ర రాష్ట్రంలో కలపవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదో ఆనాడు భారతీయ జనతా పార్టీ సహకారంతో ఆ 7 మండలాల్ని ఆంధ్ర రాష్ట్రంలో కలపడం జరిగింది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుక ఖచ్చితంగా పోలవరం నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ మరి అంకిత భావంతో ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు सेंट्रल प्रोजेक्ट घोषित करने का काम भी भारतीय जनता पार्टी के नेतृत्व वाली केंद्र की एनडीए के सरकार ने किया है. పోలవరం ప్రాజెక్ట్ ని సైతం జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించి ఆ విధంగా సహకరించినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి మీరందరూ గుర్తించాలి. మిత్రో హం జాంటే హై कि पोलावरम प्रोजेक्ट एक पूरे आंध्र प्रदेश का और विशेषकर ये एरिया की लाइफलाइन है. इसके लिए जो कुछ करना पड़ेगा वो सारा भारत सरकार करने के लिए तैयार है. मी अंदर की तेलसु इंदाक नेनु चेप्पिनट्लुगा పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి జీవధార మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. కనుక ఏవి అయినా సరే, ఏది చేసైనా సరే, పోలవరం నిర్మాణానికి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మగర్ కోయి అగర్ ఏ సమజ్తా హై కి పూరే ప్రాజెక్ట్ కే పైసే ఏక హీ సాల్ మే ఏక హీ బజెట్ మే దియే జాయే तो वो जनता को गलत रास्ते पे ले जा रहे हैं. ఎవరైనా సరే పోలవరం నిర్మాణానికి అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉన్నదో అది ఒకే ఒక్కసారి ఒకే ఒక్క బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం కేటాయించి ఇస్తుంది అని చెప్పి ఎవరైనా మీకు చెప్పినట్లయితే అది మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తున్నట్టేనని చెప్పి మీరు గుర్తించాలి. మిత్రో భారతీయ జనతా పార్టీ కే నేతృత్వ వాలి కేంద్ర కి ఎన్డీఏ సర్కార్ నే आंध्र प्रदेश को, उसके हर गांव को 24 घंटा 365 दिन बिजली देने के लिए पायलट प्रोजेक्ट के लिए पसंद करने का काम किया है. मित्रों भारतीय जनता पार्टी नायकत्व में ఉన్నటువంటి एनडीए प्रभुत्व 24 గంటలు ప్రతి ఒక్క రోజు కూడా అంతరాయం లేనటువంటి విద్యుత్తుని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ గ్రామానికి ఇచ్చింది అని అంటే అది ఎన్డీఏ ప్రభుత్వమే అని చెప్పి మీరందరూ కూడా గుర్తించాలి. ఏ ప్రాజెక్ట్ 2019 తక్ పూరా హోతే హి ఆంధ్రప్రదేశ్ కే హర్ ఘర్ మే 3 ఫేజ్ క్వాలిటీ బిజ్లీ 24 గంటా పహుంచనే వాలీ హై.
2019వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు వచ్చే నాటికల్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మూడు ఫేజ్లు కలిగినటువంటి అంతరాయం లేనటువంటి విద్యుత్తుని ప్రమాణాలతో కూడినటువంటి విద్యుత్తుని మీకు అందిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేషనల్ హైవే ఆంధ్రప్రదేశ్ కే నేషనల్ హైవే కే లియే 6500 కరోడ్ రూపాయా भारतीय जनता पार्टी की नेतृत्व वाली एनडीए सरकार ने दिया है. आंध्र राष्ट्र रोड के संबंधी रोड अभिवृद्धि की 65000 కోట్ల రూపాయల్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి గమనించాలి. అంతర్రాజ్య రాష్ట్రీయ జలమార్గ్ కే లియే 1500 కరోడ్ రూపాయా కేంద్ర की सरकार ने दिया है. केंद्र ప్రభుత్వం ఈనాడు 1500 కోట్ల రూపాయల్ని సైతం ఆంధ్ర రాష్ట్రానికి ఎయిమ్స్ నిర్మాణానికి ఇచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కే లియే 37 సిటీ కే అందర్ 1,93,000 లోగో కే లియే ఘర్ బనానే కా ప్రాజెక్ట్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే దియా హై. తల మీద నీడ లేనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా 193,000 ఇళ్లని మీకు కేటాయించినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే చెందుతుంది అని చెప్పి మీరు గుర్తించాలి. పేదల పట్ల సంపూర్ణంగా వారి యొక్క సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలి. వెంకయ్యజీ यहां पर बैठे हुए हैं. अमृत योजना के लिए श्री वेंकैया नायडू जी ने और नरेंद्र मोदी जी ने 31 सिटी को सिलेक्ट किया है आंध्र प्रदेश के जो देश में सबसे ज्यादा है. ఇక్కడ మేదిక మీద పెద్దలు వెంకయ్య నాయుడు గారు కూర్చుని ఉన్నారు. ఏదైతే అమృత్ పథకం వారి మంత్రిత్వ శాఖ నుండి అనౌన్స్ చేయబడిందో దానికి సంబంధించి 31 గ్రామాలను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తించినటువంటి ఘనత కూడా దో స్మార్ట్ సిటీ కే లియే కాకినాడ ఆర్ విశాఖపట్నం కో చైనిత్ కియా గయా హై సిలెక్ట్ కియా గయా హై. స్మార్ట్ సిటీస్ కింద కూడా విశాఖపట్నాన్ని కాకినాడను కూడా గుర్తించడం జరిగింది. ఇందాక వారు చెప్పినటువంటి అమృత్ పథకం కింద 31 నగరాల్ని గుర్తించి వాటన్నిటిని కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తుంది. అమరావతి నై రాజధాని కే నిర్మాణ కే లియే శురువాత్ కే దినో మే హీ 1500 కరోడ్ రూపాయా 1500 కరోడ్ రూపాయా దేనే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై. మనకి రాజధాని లేదు అయినప్పటికీ కూడా రాజధాని అమరావతి అని చెప్పి గుర్తించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి విషయాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. 3000 కరోడ్ రూపాయల కి లాగత్ సే క్రిప్కో కా కార్ఖానా నెల్లూర్ కే అందర్ బనానే కి శురువాత్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ నే కీ హై. నెల్లూరులో సైతం డిపోని ప్రారంభించడానికి 3000 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అందించినటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. కామ్ధేను బ్రీడింగ్ సెంటర్ కే లియే భీ నెల్లూర్ కో పసంద్ కర్ దియా గయా హై. కామ్ధేను మన అందరికీ తెలుసు జాతీయ పశువులు మన రైతాంగానికి ఎంత ముఖ్యమో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి మన జాతీయ పశువుల్ని మన జాతవాలి పశువుల్ని పరిరక్షించుకోవడానికి కామధేను పథకం కింద కూడా నెల్లూరుని గుర్తించినటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. 22000 కరోడ్ కా లాగత్ సే ఇండస్ట్రియల్ పార్క్ ఆంధ్రప్రదేశ్ మే భారత్ సర్కార్ లగానే వాలీ హై. 22000 కోట్ల రూపాయలతోటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఈనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అందించినటువంటి విషయాన్ని మీరందరూ గుర్తించాలి. 3266 కరోడ్ కి లాగత్ సే నేవల్ ఎయిర్ స్టేషన్ ఆంధ్రప్రదేశ్ మే బన్నే వాలా హై. 3000 పైచిలుకు కోట్ల రూపాయలతోటి నేవీకి సంబంధించినటువంటి ఒక సంస్థ కూడా ఇక్కడ స్థాపించేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. 3266 కరోడ్ కి లాగత్ సే
मिसाइल मैन्युफैक्चरिंग यूनिट भी आंध्र प्रदेश में बनाने का निर्णय किया गया है। 3200 तोटी मिसाइल्स निर्माण फैक्टरी ने सैतो इकड़ आंध्र राष्ट्र में स्थापित निर्णय केंद्र प्रभुत्वं जरिगिंदि। पूरे देश भर में मिसाइल टेस्टिंग सेंटर और डिफेंस सिक्योरिटी स्टाफ ट्रेनिंग सेंटर के लिए आंध्र प्रदेश को सिलेक्ट किया गया है। मिसाइल टेस्टिंग सेंटर कावच्चु लेदा सिक्योरिटी संबंधी आ संस्थ कावच्चु प्रधानंगा आंध्र राष्ट्रंलोने स्थापिंचाली अनेटुवंटि निर्णय सहितं मन भारतीय जनता पार्टी नायकत्वंलो उन्नटुवंटि केंद्र प्रभुत्वं तीसुकुन्नटुवंटि विषयानि मीरु गमनिंचाली। मित्रों, महेंद्रगिरी गंटूर के अंदर 1616 करोड़ की लागत से एम्स बनने वाला है। मंगलगिरी एदैते मन अमरावती की चाला दग्गरगा उंदो अक्कड 1618 कोट्ल रूपायल तोटी एम्स नि स्थापिंचाली अनेटुवंटि निर्णयं कूडा ईनाडु केंद्र प्रभुत्वं तीसुकोवडं मात्रमे कादु संपूर्णंगा राष्ट्र प्रभुत्वानिकि सहायान्नि अंदिस्तुंदि। 25,000 की लागत से HPCL की रिफाइनरी विशाखापट्टनम में बनने वाली है। 25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి HPCL కి సంబంధించినటువంటి రిఫైనరీని విశాఖపట్నం దరిదాపుల్లో ఆ దగ్గరలోనే స్థాపించబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను। ట్రైబల్ యూనివర్సిటీ కే లియే విజయనగరం కో సిలెక్ట్ కర్ లియా గయా హై। ఏదైతే అక్కడ మనకున్నటువంటి షెడ్యూల్డ్ తెగల వారికి వారి యొక్క సంస్కృతిని కాపాడాలి అని చెప్పేటువంటి ఆలోచన మనందరిలో ఉందో ఆ యొక్క సంస్కృతిని కాపాడడానికి ట్రైబల్ యూనివర్సిటీని విజయనగరంలో స్థాపించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది। సెంట్రల్ యూనివర్సిటీ కే లియే అనంతపురం కో సిలెక్ట్ కర్ లియా గయా హై। सेंट्रल यूनिवर्सिटी स्थापन की अनंतपुरा निर्णय जी अवर पन प्रारंभ काबोनाई। पेट्रोलियम यूनिवर्सिटी के लिए विशाखापट्टनम को सिलेक्ट किया गया है। ये विशाखापट्टनम पेट्रोलियम यूनिवर्सिटी स्थापित केंद्र प्रभुत्व निर्णय जी अंदर की आंध्र प्रदेश के लिए सीपीआर का प्रोजेक्ट अलग से मंजूर कर लिया गया है। आंध्र राष्ट्र की संबंधी सीपीआर प्रोजेक्ट एदो दा की आंध्र राष्ट्रीय जी अंदर की और ये पूरी सूची अगर पूरा लिस्ट मैं पढ़ने जाऊंगा तो 7 दिन तक और कोई बात आपके साथ नहीं कर पाऊंगा। इतनी बड़ी सूची है, मैं आज प्रेस के माध्यम से पूरे आंध्र की जनता को वो सूची देने वाला हूं। నేను ఒకవేళ ఇలాగు ఒక్కొక్కటి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయాన్ని నేను వివరించి చెప్పాలంటే ఒక వారం రోజుల పాటు 7 రోజుల పాటు అనర్గళంగా నేను మాట్లాడతేనే అది పరిపూర్ణం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది। కనుక నేను మీడియా ద్వారా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి సహకారాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందించిందో దాన్నన్నిటిని కూడా వెల్లడిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను। और मैंने तो 1.5 साल के अंदर क्या किया, भारतीय जनता पार्टी के नेतृत्व वाली नरेंद्र मोदी सरकार ने इसका हिसाब आज सार्वजनिक सभा में दिया है। और मैं चुनौती देना चाहता हूं, चैलेंज देना चाहता हूं कांग्रेस के नेताओं को कि 60 साल के अंदर आपने आंध्र प्रदेश के लिए क्या किया, इसका हिसाब आंध्र प्रदेश की जनता को दीजिए। నేను ఇవాళ మీ అందరికీ చెప్పింది కొద్ది మాత్రమే, ఇంకా వివరించి చెప్పాలంటే చాలా ఉంటుంది, ఖచ్చితంగా అది మీడియా ద్వారా మీ అందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందో వాటన్నిటిని కూడా వివరించి చెప్పడం జరుగుతుంది। ఈనాడు సభా వేదిక మీద నుండి నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నాను, 60 సంవత్సరాల మీ పాలనలో మీరు ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధికి ఏం చేశారో మీరు ఇక్కడికి వచ్చి చెప్పవలసిందిగా నేను వారికి సవాలును విసురుతున్నాను। कांग्रेस ने क्या किया 60 साल में, आंध्र प्रदेश के मुख्यमंत्री को जूते उठाने के लिए मजबूर किया, पैर छूने के लिए मजबूर किया, आंध्र का अपमान किया। और ये दिन आया कि श्री एनटी रामाराव ने तेलुगु सम्मान के लिए तेलुगु देशम पार्टी की स्थापना करनी पड़ी। 60 సంవత్సరాల మన అనుభవాన్ని ఒక్కసారి తర్చి చూసుకున్నట్లయితే
కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రుల చేత వారి పాద రక్షకుల్ని మోపించుకున్నారు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలోనే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మరి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఆంధ్రుల ఆత్మ గౌరవం అంటే ఏమిటో ప్రపంచానికి తెలియజేశారు అని చెప్పి నేను మీకు వివరించి చెప్పిన అవసరం లేదు. आज आपको आश्वस्त करता हूं, आपको वचन देता हूं कि भारतीय जनता पार्टी के प्रधानमंत्री नरेंद्र मोदी की सरकार जब तक है आंध्र का गौरव हमेशा के लिए बढ़ता रहेगा, आंध्र को कोई अपमानित नहीं कर पाएगा. ఈనేడు సభా వేదిక మీద నుండి మీ అందరికీ కూడా నేను రకరకాల ఆత్మస్థైర్యాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నన్ని సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవానికి ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ఎటువంటి లోటు రానివ్వనని చెప్పి నేను సభాముఖంగా శపథం చేస్తున్నాను. మిత్రో, నరేంద్ర మోదీకి సర్కార్ సబ్కా సాథ్ సబ్కా వికాస్ కే సూత్ర కే సాథ్ ఆగే బడ్ రహీ హై. ఔర్ మే పూచ్నా చాహతా హూ कांग्रेस के मित्र को कि आप पार्लियामेंट में क्या कर रहे हैं? पार्लियामेंट बहस के लिए है या नारेबाजी के लिए? पार्लियामेंट विकास के लिए है या पॉलिटिकल स्कोर सेटल करने के लिए? पॉलिटिकल स्कोर सेटल करना है तो चुनाव के मैदान में आइए. भारतीय जनता पार्टी का कार्यकर्ता किससे डरता नहीं है, दो दो हाथ कर लेंगे. मगर पार्लियामेंट को आप विकास के लिए विकास का एक फोरम बनने दीजिए. पार्लियामेंट को देश को आगे बढ़ाने का एक फोरम बनने दीजिए. पार्लियामेंट को देश का गौरव बढ़ाने का एक फोरम बनने दीजिए. और अगर पॉलिटिक्स करनी है तो राज्य आप तय कर लीजिए. जो कहेंगे वो राज्य में भारतीय जनता पार्टी चुनौती उठाने के लिए तैयार है. భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాథ్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ ప్రగతి పథంలో మనం నడవాలి, ప్రగతిని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో మరి గత సంవత్సర కాలం నుండి కూడా పరిపాలన సాగిస్తుంది. ఈనాడు నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాను. మన పార్లమెంటు ని మీరు నడవనివ్వకుండా నిరోధిస్తున్నటువంటి సందర్భంలో మీరు దేశ ప్రగతిని నిరోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని మీరు నిరోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి. ఏదైతే ప్రగతిని మేము భారతీయులకు అందించాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నామో దాన్ని మీరు విరోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. ఈనాడు కాంగ్రెస్ పార్టీకి నేను సవాలు విసురుతున్నాను. మీరు ఏ రాష్ట్రమో మీరు చెప్పండి, ఆ రాష్ట్రంలో మీతో తలపట్టడానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉంది. ఖచ్చితంగా ఏదైనా రాజకీయంగా మనం సెటిల్ చేసుకోవాలి అని అంటే అది ఎన్నికల్లోనే చేసుకోవాలి, కానీ పార్లమెంట్ జరగకుండా నిరోధిస్తూ ప్రజలకి న్యాయంగా అందవలసినటువంటి అభివృద్ధిని ప్రగతిని సంక్షేమాన్ని వారికి దూరం చేయొద్దు. మీరు చెప్పండి ఎక్కడ మనం తలబడదామో. భారతీయ జనతా పార్టీ ఆ సవాళ్లను స్వీకరించడానికి సన్నద్ధంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీనే चुनाव के पहले देश को वादा किया था कि भारतीय जनता पार्टी की सरकार बनती है, नरेंद्र मोदी की सरकार बनती है, एनडीए की सरकार बनती है तो हम गांव, गरीब और किसान के लिए सरकार के काम करने की दिशा को बदलकर देश के अंदर परिवर्तन लाएंगे. మేము ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరికీ కూడా చెప్పింది, మేము మీరు కనుక మమ్మల్ని మరి అత్యధిక సంఖ్యతో మాకు మెజారిటీనిచ్చి మీరు ఆశీర్వదించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పేదలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి గ్రామీణులు వారందరికీ కూడా ప్రగతిని అందించే దిశగా మేము అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి ఆనాడు మీ అందరికీ కూడా వాగ్దానం చేయడం జరిగింది. हमने गांव के विकास के लिए 19,000 करोड़ रुपया प्रधानमंत्री ग्राम सड़क योजना में दिया है. ग्रामीण ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రగతిని అందించాలి అనేటువంటి లక్ష్యంతోటే 19,000 కోట్ల రూపాయలతోటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల యొక్క అభివృద్ధికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనని మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఔర్ హర్ గాంవ్ కో 80 లక్ష రూపీస్ और हर कस्बे को, छोटे टाउन को
21 करोड़ रुपया 21 करोड़ रुपीज भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार देने वाली है। ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ యొక్క అభివృద్ధికి దగ్గర దగ్గర 21 కోట్ల రూపాయల్ని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందివ్వబోతుంది। గరీబో కే లియే జన ధన యోజన కే మాధ్యమ సే దేశ్ కే గరీబ్ కో దేశ్ కే అర్థతంత్ర కే సాత్ జోడ్నే కా కామ్ నరేంద్ర మోదీ సర్కార్ నే కియా హై। దేశంలో ఉన్నటువంటి పేదల్ని ఎవరైతే బ్యాంకింగ్ వ్యవస్థకి దూరంగా ఉన్నారో వారందర్నీ కూడా బ్యాంకులతో జత చేస్తూ వారిని సైతం దేశ ప్రగతిలో భాగస్వాముల్ని చేసినటువంటి ఘనత కూడా జన్ధన్ యోజన ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది। ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ యోజన కే మాధ్యమ సే सिर्फ आंध्र प्रदेश में 6,48,000 लोगों को रोजगारी देने का काम किया है। मुद्रा बैंक द्वारा ईनाडु आंध्र राष्ट्र दर 6,36,000 मंद की मुद्रा बैंक द्वारा प्रयोजना अच्छी घनता एनडीए प्रभुत्वानिके दक्कुतुंदि। हर गरीब को 12 रुपये में हेल्थ एक्सीडेंट बीमा की योजना और 300 रुपये में लाइफ इंश्योरेंस की योजना देने का काम ये नरेंद्र मोदी सरकार ने किया है। ధనికులు లక్షలు వెచ్చించి వారు బీమా పథకాన్ని కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది కానీ పేదల జీవితాలకు భరోసా కల్పించే దిశగా 12 రూపాయల తోటే వారికి బీమాని అందించేటువంటి సౌకర్యం అదే విధంగా 330 రూపాయలు సంవత్సరంలో ప్రీమియం కట్టనట్టైతే వారికి సైతం జీవిత బీమాని అందించినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది। హర్ గరీబ్ పరివార్ కో 1,00,000 तक की हेल्थ सुविधाएं मुफ्त मिले इस प्रकार का व्यवस्था भारतीय जनता पार्टी की मोदी सरकार ने की है। ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా 100,000 రూపాయల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించేటువంటి దిశగా కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి। దేశ్ మే 3,000 దుకాణే గరీబ్ వ్యక్తి కే లియే सस्ती दवाइयां देने की भारतीय जनता पार्टी की मोदी सरकार खोलने वाली है। 3,000 शॉप्स ईनाडु मरी 3,000 కొట్లు ఏవైతే ఉన్నాయో అవి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేయబోతుంది। ఇదంతా కూడా ముద్రా బ్యాంక్ ద్వారానే సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి। స్టాండ్ అప్ యోజన కే మాధ్యమ సే దళిత్ ఔర్ ఆదివాసీ शेड्यूल कास्ट और ट्राइबल युवाओं के लिए नई लोन की योजना लेकर नरेंद्र मोदी सरकार आई है। ఈనాడు మనలో ఉన్నటువంటి కౌశల్యాన్ని వికసిస్తూ బయటికి తీసుకొచ్చే దిశగా మరి వెనుకబడినటువంటి వారిలో ఉన్నటువంటి ఆ నైపుణ్యాన్ని నిద్రలేపే దిశగా ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మీరందరూ గుర్తించాలి। స్టార్టప్ యోజన కే మాధ్యమ సే హమారే క్వాలిఫై యువా జో నౌకరీ ఢూంఢతే థే उनको नेतृत्व प्रदान कर दुनिया में आगे बढ़ने का एक रास्ता दिया है। स्टार्टअप इंडिया अनेटువంటి కార్యక్రమాన్ని చేపట్టి నైపుణ్యం హెచ్చుగా ఉన్నటువంటి మన దేశ యువతకి ఒక దిశా నిర్దేశకత్వాన్ని చేయాలి అని వారందర్నీ కూడా ఔత్సాహికులైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ గా పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలి అనేటువంటి నిర్ణయం సైతం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేయడం జరిగింది। और मित्रों नरेंद्र मोदी सरकार ने सबसे बड़ा काम किया है देश की सीमाओं को सुरक्षित करने का काम किया है। आज किसी की हिम्मत नहीं है कि हेमराज की तरह हमारे जवान का सर काटकर कोई ले जाए। ये नरेंद्र मोदी की सरकार है, ये भारतीय जनता पार्टी की सरकार है। అన్నిటికంటే ప్రధానమైనటువంటి విషయం ఏదైతే దేశ సమగ్రతకి భారతీయ జనతా పార్టీ అంకిత భావం అంకితమై ఉన్నదో దానిని నిరూపిస్తూ ఈనాడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన పొరుగు దేశాల నుండి భారతదేశానికి సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పిస్తూ ఇవాళ
చేస్తున్నటువంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. ఇవాళ దేశంలో ఏ దేశమైనా సరే కన్నెట్టి ఈనాడు భారతదేశం వైపు చూడడానికి ఎవరు కూడా సాహసించడం లేదు. అది నరేంద్ర మోడీ గారు వల్లనే అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. అభి అభి జేఎన్యూ కే అందర్ కుచ్ యువాఓ నే నారే లగాయే, దేశద్రోహ కే నారే. जो नारे कहते हैं कश्मीर की आजादी तक जंग जारी रहेगी, अब जल हम शर्मिंदा है तेरे कातिल जिंदा है, भारत तेरे टुकड़े टुकड़े होंगे, भारत तेरी बर्बादी तक जंग जारी रहेगी, इसको कांग्रेस के राष्ट्रीय उपाध्यक्ष अभिव्यक्ति की आजादी फ्रीडम ऑफ स्पीच कहते हैं. मैं पूछना चाहता हूं आंध्र प्रदेश की जनता को कि भारत तेरी बर्बादी तक जंग जारी रहेगी, अब जल तेरे कातिल जिंदा है हम शर्मिंदा है, भारत तेरे टुकड़े टुकड़े होंगे, ये क्या फ्रीडम ऑफ स्पीच है या देशद्रोही नारा है? ఈనాడు మనందరికీ తెలుసు జేఎన్యూ లో జరిగినటువంటి సంఘటన మన స్మృతుల్లో ఇంకా పచ్చగానే ఉన్నది. మనందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది భారతదేశానికి విరుద్ధంగా మరి వారు చేసినటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో ఈనాటికి కూడా మన చెవుల్లో గింగురమంటూనే ఉన్నది. వారిచ్చినటువంటి నినాదం ఏమిటి? కాశ్మీర్ కి మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి, స్వాతంత్రం ఇవ్వాలి. అదే విధంగా భారతీయ జనతా పార్టీ ముక్కలు ముక్కలు చేయాలి అనేటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నినాదాలు అక్కడ జేఎన్యూలో ఇవ్వటం జరిగింది. ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఏదైతే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అక్కడ వైస్ ప్రెసిడెంట్ అక్కడ జేఎన్యూకి వెళ్లి వారందరినీ సమర్థిస్తూ వారికి సమర్థంతో అక్కడ నిలబడ్డారో దాన్ని మీరు సమర్థిస్తారా, లేదు భారతదేశ సమగ్రతని మీరు కాపాడుతారా దానికోసం నిలబడతారా? ఒక్కసారి మీరందరూ కూడా మరి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రో అంత్ మే మే ఇత్నా హీ కహనా చాతా హూ కే ఆంధ్రప్రదేశ్ కా కోయి భీ ప్రాజెక్ట్ హో, పోలవరం ప్రాజెక్ట్ హో యా రైల్వే కా హెడ్ క్వార్టర్ బదల్నే కీ బాత్ హో, హర్ ఏక్ కీ చింతా केंद्र की सरकार को है. और मैं आंध्र की जनता को आश्वस्त करना चाहता हूं और आंध्र के मुख्यमंत्री श्रीमान चंद्रबाबू नायडू को भी आश्वस्त करना चाहता हूं, आप एनडीए के पार्टनर है, हम सब मिलकर आंध्र के विकास के लिए जो कभी नहीं हुआ वो ये 5 साल के अंदर करने वाले हैं. నేను ఈనాడు సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే అది పోలవరం కావచ్చు, అది రైల్వే జోన్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏవైనా సరే వాటన్నిటికీ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించడానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా మీకు ఎటువంటి ఆందోళన వద్దు, అన్ని విధాలుగా కూడా మేము మీకు సహకరించడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం. మిత్రో ఆప్ సబ్ మేరే సాత్ సహమత్ హై తో దోనో హాత్ ఖడా కర్ కర్ ముట్టి భీంజ్ కర్ आंध्र प्रदेश को भारतीय जनता पार्टी का गढ़ बनाने के लिए मेरे साथ नारा लगाएंगे. గత 5 సంవత్సరాల కాలంలో ఎన్నికలు జరిగిన దగ్గర నుండి రాబో ఎన్నికల వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి సంపూర్ణ సహకారాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందివడానికి సన్నద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు నేను అభ్యర్థిస్తున్నాను, మీరందరూ కూడా మాతో మరి సుముఖంగా ఉన్నట్లయితే మేము చేస్తాము అనేటువంటి నమ్మకం మీ అందరికీ ఉన్నట్లయితే పిడికిలు బిగించి రెండు చేతులు పైకి ఎత్తి నాతో పాటు నినదించమని చెప్పి నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. బోలే భారత్ మదకి, భారత్ మదకి, భారత్ మదకి, వందే మాతరం. రాజమహేంద్రవరంలో జరుగుతున్న బీజేపీ సంకల్ప ర్యాలీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంతవరకు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ను బీజేపీ అన్ని విధాలా ఆదుకుంటుందని, అలానే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నడుమిగించాలని, అలానే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి బీజేపీ తప్పనిసరిగా కట్టుబడి ఉందని చెప్పి అమిత్ షా తెలియజేశారు.